టు హెల్త్ ఫైల్. కొన్నిసార్లు క్యాన్సర్ని సాధారణ ఆరోగ్య సమస్యలుగా భ్రమించి దగ్గే కదా, కామన్ కాఫ్ అయ్యి ఉండొచ్చు, స్మోకింగ్ చేస్తున్నాం కాబట్టి ఇది కొన్ని రోజులుగా ఉన్న కాఫే కదా అనుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి లంగ్ క్యాన్సర్ని లంగ్ టీబీగా పొరబడుతూ ఉంటారు. అలాగ డిలేస్ జరగడం వల్ల క్యాన్సర్ దశ ముదరడం, ట్రీట్మెంట్ డిలే అవ్వడం, డయాగ్నోస్టిక్ టెస్టులు డిలే అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి లంగ్ క్యాన్సర్ని అసలు ఎలాంటి టెస్టులతో నిర్ధారిస్తుంటారు, మానని దగ్గును క్యాన్సర్ అని ఎప్పుడు అనుమానించాల్సి ఉంటుంది, లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కానీ గుర్తించడంలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, కోన్ బీమ్ సిటీ గైడెడ్ లంగ్ బయాప్సీ అంటే ఏంటి, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, దీనివల్ల ఎలాంటి అంటే ఎవరికి ఈ టెస్ట్ చేస్తుంటారు, ఈ వివరాలన్నీ అందించడానికి యశోద హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ హరికిషన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. లంగ్ క్యాన్సర్ అనగానే ఒక్కొక్కసారి లంగ్ టీవీ అని పొడబడడం, లేకపోతే స్మోకింగ్ చేసే వాళ్ళు అది స్మోకింగ్ వల్ల వచ్చే కాఫ్ అనుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అసలు మీ దగ్గరికి వచ్చే కేసెస్లో ఎలాంటి తప్పిదాలు జరుగుతున్నట్టుగా గమనిస్తూ ఉంటారు? జనరల్గా మన ఇండియన్ సినారియో ప్రకారం చూసుకున్నట్టయితే స్టాటిస్టికల్గా కూడా లంగ్ క్యాన్సర్ అనేది మన దేశంలో అంటే ప్రపంచ దేశాలు మొత్తం చూసుకున్నా కానీ Stage 3, Stage 4 లంగ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ ఎక్కువగా వస్తుందండి. ఇది ఎందుకంటే లంగ్ క్యాన్సర్కి ఉన్న సాధారణమైన లక్షణాలు ఏదైతే ఉన్నాయో, ఈ దగ్గు, దగ్గినప్పుడు కొంచెం తెమ్మడి రావటం, బరువు తగ్గిపోవటం, లేకపోతే ఆకలి అవ్వకపోవటం, ఈ సిమ్టమ్స్ కూడా కొంతవరకు టీబీ రిలేటెడ్గా కానీ వేరే ఏదైనా క్రానిక్ ఇల్నెస్ రిలేటెడ్ కానీ అనుకొని చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల మనకి లేట్ స్టేజ్లో లంగ్ క్యాన్సర్ అనేది డిటెక్ట్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే డయాగ్నోస్టిక్ మోడాలిటీస్ వైపుగా చూసుకున్నట్టయితే మన దగ్గర ఉన్న డయాగ్నోస్టిక్ టూల్స్ అట్ ప్రజెంట్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి చాలా తక్కువగా ఉన్నాయి. సో డెవలప్డ్ కంట్రీస్ లైక్ ఇప్పుడు జపాన్ ఇటువంటివి చూసుకుంటే ఏంటంటే అక్కడ లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని ఉన్నాయి. అంటే ఎవరైతే రిస్క్ గ్రూప్లో ఉన్నారో, అంటే మోర్ దెన్ 55 ఇయర్స్, ఎక్కువ స్మోకింగ్, స్మోకింగ్ని ఎప్పుడు మనం ప్యాక్ ఇయర్స్గా గుర్తిస్తాము, మోర్ దెన్ 25-30 ప్యాక్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి, సో వీళ్ళని ఏంటంటే 55 ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి స్క్రీనింగ్ లంగ్ సిటీస్ అని చేస్తారు, లంగ్ స్క్రీనింగ్ సిటీ స్కాన్స్. ఇవి ఏంటంటే లో డోస్లో సిటీ స్కాన్ చేసి ఏదన్నా మొదటి దశలో క్యాన్సర్ ఏదన్నా లంగ్స్లో ఉందా లేదా అనేది మనం ఆ స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఒక ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే కంట్రీకి ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దురదృష్టవశాత్తు అది మన దేశంలో లేకపోవటం ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అందువల్లే మనకి లంగ్ క్యాన్సర్ అనేది చాలా లేట్ దశలో గుర్తించడం ఎక్కువగా జరుగుతుంది. సో డయాగ్నోస్టిక్ మోడాలిటీస్ కూడా ఏంటి అంటే చిన్న చిన్న మన దేశంకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ గ్రాన్లోమేటస్ ఇన్ఫెక్షన్స్ అంటే టీబీ ఇటువంటి డిసీజెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో వెస్ట్రన్ పాపులేషన్కి ఇండియన్ కాంటినెంట్కి కనుక మనం డిఫరెన్సెస్ చూసుకుంటే వెస్ట్రన్ పాపులేషన్లో ఎక్కువగా లంగ్స్లో ఏదైనా గడ్డల్లాగా కనిపిస్తే అది మోస్ట్లీ లంగ్ క్యాన్సర్ అనే వాళ్ళు నిర్ధారిస్తారు. కాకపోతే మనకి ఈ టీబీ గడ్డలు కూడా లంగ్స్లో కొన్ని అంటే ఎప్పుడన్నా మనకి టీబీ వచ్చి తగ్గిపోయినా కానీ అవి కొన్ని నాడ్యూల్స్ లాగా ఉండిపోతాయి లంగ్స్లో. సో ఆ డిఫరెన్షియేషన్ కూడా కొంత కష్టంగా ఉంటుంది ప్రతిదానికి బయాప్సీ చేయాలా లేదా అనేది. సో ఈ ఓవర్ల్యాప్ ఉండటం వల్ల ఏంటంటే మన దేశంలో లంగ్ క్యాన్సర్ ఎంత ఉంటుందో అదే పరిమాణంలో టీబీ కూడా నాడ్యూల్స్ వస్తాయి లంగ్స్లో. సో దానివల్ల ఇదంతా డిఫికల్ట్గా అవుతుంది. ఓకే, అంటే టెస్టింగ్ చేసినప్పుడు టీబీకి ఎలాంటి ఇండికేషన్స్ ఉంటాయో క్యాన్సర్కి కూడా అలానే ఉంటూ ఉంటాయి అంటారా? జనరల్గా ఓవర్లాప్ ఉంటుందండి. ఇప్పుడు టీబీలో మనకి ఏంటి, మోర్ దెన్ 4 వీక్స్ కాఫ్ రావటం, తగ్గినప్పుడు కొంత తెమ్మడిలో రక్తం పడటం, బరువు తగ్గిపోవటం, ఆకలి తగ్గిపోవటం, ఇంతవరకు ఈ సిమ్టమ్స్ కంపల్సరీగా లంగ్ క్యాన్సర్ కూడా ఓవర్లాప్ అవుతాయి. సో ఇది లంగ్ క్యాన్సరా కాదా అనేది ఒక పల్మనాలజీ డాక్టర్ చూసి దాన్ని మనం బయాప్సీ పరికరాల ద్వారా గుర్తించాల్సి వస్తుంది. ఓకే, అంటే లంగ్ క్యాన్సర్లో కొన్ని టైప్స్ ఉండడం, టైప్ని బట్టి కూడా ఆ ప్రోగ్నోసిస్ ఉండడం జరుగుతూ ఉంటుంది కదా, అసలు యూజువల్గా ఎలాంటి టైప్స్ ఉంటాయంటారు? లంగ్ క్యాన్సర్లో ఎక్కువగా వచ్చేది అంటే ఇంతకుముందు ఏంటంటే అండి స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్స్లో ఎక్కువగా స్క్వామసెల్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. ఈ స్క్వామసెల్ క్యాన్సర్స్ అంటే ఏంటంటే సెంట్రల్ క్యాన్సర్స్ అనమాట. ఒక క్యావిటీ లాగా ఫామ్ అవటము లేకపోతే గాలిగొట్టాలకి దగ్గరగా ఉండటము జరుగుతుంది. రెండో రకమైన మేజర్ క్యాన్సర్స్ ఏంటంటే అడినో కార్సినోమా అంటాం. బట్ కాలక్రమేణం ఏమవుతుందంటే ఈ స్క్వామసెల్ కార్సినోమాని కూడా అడినో కార్సినోమా అనేది ఎక్కువగా రీప్లేస్ జరుగుతుంది. ఇప్పుడు ఉన్న సినారియో ప్రకారం అడినో కార్సినోమా ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉంది. ఇంకొక రకమైన క్యాన్సర్స్ ఏంటంటే స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్స్ అంటాం. ఇవి కొంచెం స్పీడ్గా ప్రోగ్రెస్ అవుతాయి, ట్రీట్మెంట్కి కూడా అంత రెస్పాన్స్ ఉండవండి. ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే నాన్ స్మోకర్ ఫీమేల్ పాపులేషన్స్ అంటే స్మోకింగ్ చేయకుండా ఎక్కువగా ఈ ఫీమేల్ పాపులేషన్స్లో లంగ్ క్యాన్సర్ కూడా వస్తుంది. అది ఎక్కువ మన ఏషియన్ కంట్రీస్ అంటే జపాన్ లేకపోతే థాయిలాండ్, ఇండియా ఇటువంటి కంట్రీస్లో ఏంటంటే ఈ నాన్ స్మోకర్ ఫీమేల్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తాయి.
ఇవి ఒక మ్యూటేషన్ డ్రివెన్ క్యాన్సర్స్, అందులో ఎక్కువగా అడినో కార్సినోమా అనే చూస్తుంటాం మనం. ఓకే, అంటే ఉమెన్లో కనిపించే ఈ నాన్ స్మోకర్స్లో కనిపించే క్యాన్సర్ కొంతవరకు ట్రీటబుల్ అంటారా? అంటే ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే అది స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సరా లేకపోతే నాన్ స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సరా అనే దానికి పెద్దగా డిఫరెన్సెస్ అయితే రాకపోవచ్చు. బట్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే మనకి ఇప్పుడు కొత్తగా కీమోథెరపీ కాకుండా కొన్ని టార్గెటెడ్ థెరపీస్ అని వచ్చాయి. సో ఆ టార్గెటెడ్ థెరపీస్ ఎవరికైతే మనం ఇస్తాము అంటే మనం ఒక బయాప్సీ చేసి ఆ బయాప్సీలో కనుక ఒక మ్యూటేషన్ మనం స్టడీ చేసి అది పాజిటివ్ వస్తే వాళ్ళకి ఈ టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చండి. సో స్మోకర్స్లో జనరల్గా ఈ టార్గెటెడ్ ట్రీట్మెంట్స్కి రెస్పాన్స్ అయ్యేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మ్యూటేషన్ అనాలిసిస్ స్టడీస్ ఎక్కువ నెగిటివ్ వస్తాయి. అందులో ఎక్కువగా మనకి ఈజీఎఫ్ఆర్ మ్యూటేషన్ అని ఒక మ్యూటేషన్ ఉంటుంది. సో ఇదేంటంటే నాన్ స్మోకర్ ఫీమేల్ క్యాన్సర్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్యాన్సర్స్ వాళ్ళకి ఈ మ్యూటేషన్ పాజిటివ్ రావటం, వాళ్ళు కీమోథెరపీ నుంచి అవాయిడ్ అవ్వచ్చు. అంటే కీమోథెరపీ లేకుండానే వాళ్ళకి టార్గెటెడ్ టీకేఎస్ అంటాము, ట్యాబ్లెట్స్ ద్వారా వాళ్ళ లైఫ్ స్పాన్ని మనం 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు కూడా ప్రోగ్రెషన్ లేకుండా మనం పెంచగలుగుతాం. ఓకే, లంగ్ క్యాన్సర్లో టైప్ని బట్టి లేకపోతే లంగ్ క్యాన్సర్ ట్యూమర్ వచ్చిన ప్రదేశాన్ని బట్టి లంగ్లో సిమ్టమ్స్ మారుతూ ఉంటాయంటారు? డెఫినెట్గా మారుతాయండి. అంటే ఇప్పుడు మన ఊపిరితిత్తులు బాగాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ గాలి తీసుకెళ్లి గొట్టాలు ఉంటాయి. ఎక్కువగా స్మోకర్స్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఈ గాలి తీసుకునే గొట్టాలని ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి గాలి తీసుకెళ్లే పైప్స్లో గడ్డలు రావటం ఇటువంటివి ఉంటాయి. సో వీళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి, గాలి తీసుకోలేకపోవటం వీళ్ళ ప్రధాన సమస్యగా ఉంటుంది. సో మిగిలిన పార్ట్ ఆఫ్ ద లంగ్ అంటే మన ఊపిరితిత్తులు రెండు స్పాంజిల్లాగా ఉంటాయి. సో దాన్ని ప్యారెంకైమ అంటారు. సో ఈ ప్యారెంకైమలో వచ్చిన క్యాన్సర్స్ ఏంటంటే నార్మల్ సిమ్టమ్ అంటే అంత ఎక్కువ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు పేషెంట్స్కి. మూడోది ఊపిరితిత్తుల పైన ఒక పొర ఉంటుంది ప్లూరా అని. సో దాని చుట్టూ ఈ నీరు చేరుతుంది అన్నమాట లంగ్ క్యాన్సర్లో, దాన్ని ప్లూరల్ ఎఫ్యూషన్స్ అంటారు. సో ఈ బేసిక్గా ఏంటంటే ఈ ప్లూరల్ ఎఫ్యూషన్ వచ్చిన పేషెంట్స్కి ఆయాసం రావటం ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎయిర్వే లోపల వచ్చిన క్యాన్సర్స్కి దగ్గినప్పుడు రక్తం రావటం లేకపోతే గాలి తీసుకోలేకపోవడం, స్ట్రైడర్ అంటాం, దగ్గినప్పుడు క్వీన్ సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఇటువంటిది అక్కడ ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే మళ్ళీ ఆస్తమాలో ఉన్న సిమ్టమ్స్, ఏదైతే వీజింగ్ పిల్లి కూతుల శబ్దం వస్తుందో, కొంతమంది ఇది ఆస్తమా అనుకుని దాన్ని ఒక సంవత్సరం వరకు ట్రీట్ చేయడం కూడా జరుగుతుంది. సో దానివల్ల మిస్డయాగ్నోసిస్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ప్రదేశాన్ని బట్టి డెఫినెట్గా సిమ్టమ్స్ అనేవి చేంజ్ అవుతాయండి. బట్ ట్రీట్మెంట్కి వచ్చేసరికే పెద్ద చేంజ్ అయితే ఉండకపోవచ్చు. ఓకే, అంటే లంగ్ క్యాన్సర్ లేట్ దశలో గుర్తించడానికి అంటే ఈ సిమ్టమ్స్ అంత సివియర్గా ఉండవంటారు ఇనిషియల్ స్టేజెస్లో? ఎస్పెషలీ నాన్ స్మోకర్ ఫీమేల్ క్యాన్సర్స్ ఎక్కువ మాకు వచ్చే క్యాన్సర్స్ కూడా, అంటే నార్మల్గా ఫీమేల్స్కి కొంత ఏమవుతుందంటే వాళ్ళు ఇంటి పని చేసుకోవటం ఇవన్నీ చేసుకునే దాంట్లో చిన్న చిన్న దగ్గు వచ్చినా లేకపోతే కొంత ఆయాసంగా ఉన్నా వాళ్ళు దాన్ని అంత సీరియస్గా తీసుకోరు. సో ప్రజెంటేషను స్టేజ్ 4 ప్రజెంటేషన్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం మేము ఈ ఫీమేల్స్లో. అంటే ఇంతకుముందు ఫ్యామిలీస్ కూడా వాళ్ళు ఏమని అడుగుతారంటే అసలు సిమ్టమ్సే లేవు, సడన్గా మీరు స్టేజ్ 4 క్యాన్సర్ అంటున్నారని. బట్ ఎక్కువగా ఫీమేల్ క్యాన్సర్స్లో మేము స్టేజ్ 4 క్యాన్సర్సే ఎక్కువ చూస్తున్నాం. అది వాళ్ళ అంటే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసే అది లేట్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. చిన్న దగ్గే కదా అని వదిలేసి సిమ్టమ్స్ బేరబుల్గా ఉంటాయి అంటారు ఇనిషియల్ స్టేజెస్లో? ఉంటాయండి. కామన్ కాఫ్కి ఈ కాఫ్కి ఎలాంటి డిఫరెన్సెస్ లేకుండా ఉంటుంది అంటారా? కామన్ కాఫ్ అనేది జనరల్గా మనకి ఒక వీక్ టైంలో తగ్గిపోతుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కాఫ్ కానీ ఎక్సెప్ట్ టీబీ, మిగిలిన ఏ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కాఫ్ అయినా ఇది తగ్గిపోతుంది. బట్ క్యాన్సర్లో ఏంటంటే దగ్గినప్పుడు రక్తం కూడా కొంతవరకు వస్తుంది. సో అలాంటి టైంలోనే పేషెంట్స్ ఇప్పుడు దగ్గు వస్తుంది కదా అని నెగ్లెక్ట్ చేసి దగ్గిన తర్వాత రక్తం చారపడగానే వెంటనే హాస్పిటల్కి వస్తారు. సో కొంత టైం పీరియడ్ డెఫినెట్గా వాళ్ళు లూజ్ అవటం జరుగుతుంది ఇట్లా కనుక ప్రెజెంటేషన్స్ ఉంటాయి. ఓకే, బేసిక్గా ఎలాంటి టెస్టులు చేయించుకోవాలంటారు? అందరూ బయాప్సీ దాకా వెళ్ళారు కదా కాఫ్ అనగానే, ఇనిషియల్గా ఎలాంటి అవేర్నెస్ ఉండాలంటారు? ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అనేది మేజర్గా స్మోకింగ్ రిలేటెడ్ డిసీజ్ అండి. సో మనం స్మోకర్స్ని మనం ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లాంటివి చేయాలి. అంటే ఏజ్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది ఇక్కడ. అడ్వాన్స్డ్ ఏజ్ అయ్యే కొద్దీ స్మోకింగ్ ప్యాక్ ఇయర్స్ పెరిగే కొద్దీ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి. సో ఎవరైతే మోర్ దెన్ 20 ప్యాక్ ఇయర్స్ స్మోకింగ్ చేస్తున్నారో, 20 ప్యాక్ ఇయర్స్ స్మోకింగ్ చేస్తూ మోర్ దెన్ 50-55 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం ఒక స్క్రీనింగ్ లంగ్ సీటీ, లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ సీటీ అనేది చేసుకుంటే ఒక టైం పీరియడ్ ఇంటర్వెల్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అట్లా పెట్టుకొని, సో వాళ్ళకి ఏదంటే యాక్సిడెంటల్గా ఏదైనా నాడ్యూల్స్ కానీ అవి మనం ఎర్లీగా గుర్తించడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్ మనం గుర్తించితే దాన్ని బయాప్సీ చేస్తాం. ఎందుకు మనం ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్ని గుర్తించాలి అంటే ఎప్పుడైనా లంగ్ క్యాన్సర్ అనేది స్టేజ్ 1-2 మధ్యలో ఉన్నప్పుడు సర్జరీ ద్వారా దాన్ని మనం
క్యూర్ చేయొచ్చు. ఓకే, సో ఒకసారి స్టేజ్ 3 దాటి 4 వరకు వెళ్ళారు అంటే వాళ్ళు నాన్ సర్జికల్ క్యాండిడేట్స్ అవుతారు. సో వాళ్ళకి 5 ఇయర్ సర్వైవల్ రేట్స్ అంటాం. అంటే మనం లంగ్ క్యాన్సర్లో ఎప్పుడైనా సర్వైవల్ గురించి మాట్లాడితే 5 ఇయర్స్ వాళ్ళు బతికే అవకాశం ఎంతవరకు అనేది చూస్తాము. ట్రీట్మెంట్ లేకుండా స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ 5 ఇయర్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ లెస్ దెన్ 5% ఉంటుందండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత లంగ్ క్యాన్సర్ని గుర్తించడంలో కోన్ బీమ్ సిటీ గైడెడ్ లంగ్ బయాప్సీ అంటే ఏంటి, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి డిస్కస్ చేద్దాం. హెల్త్ ఫైల్. యశోద హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ హరికిషన్ గారితో లంగ్ క్యాన్సర్లో రకాలేంటి, లక్షణాలేంటి, దశలేంటి, నిర్ధారించే పరీక్షల్లో వచ్చిన కొత్తదనాలేంటి, కోన్ బీమ్ సిటీ గైడెడ్ లంగ్ బయాప్సీ దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. అంటే మీరు చెప్తూ ఉన్నారు, ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంటారు, సమ్ అదర్ ప్రాబ్లమ్స్ కూడా మిమిక్ అవుతుంటాయి, మిస్డయాగ్నైజ్ అవుతుంటాయి. అంటే ఈ కోన్ బీమ్ సిటీ గైడెడ్ లంగ్ బయాప్సీ అనే టెస్ట్ వల్ల కరెక్ట్గా నిర్ధారించడం జరుగుతుంది అంటారా? అంటే ఇప్పటి వరకు మనకి లంగ్ క్యాన్సర్ని నిర్ధారించే టెస్టుల్లో ముఖ్యంగా ఫస్ట్ది సిటీ స్కాన్ గైడెడ్ బయాప్సీస్ అండి. అంటే సిటీలో పేషెంట్ పడుకోబెట్టి మనం ఒక నీడిల్ ద్వారా ఎక్కడైతే లంగ్స్లో గడ్డలు ఉన్నాయో దాన్ని మనం బయాప్సీ చేస్తాం. సో అది కాకుండా బ్రాంకోస్కోపిక్ టెక్నిక్స్ అంటాం, అది జనరల్గా పల్మనాలజీ డాక్టర్స్ మేము చేస్తుంటాం. అందులో ఏంటంటే ఈబస్ అని, రేడియల్ ఈబస్ అని, అంటే పెరిఫరీ వరకు వెళ్ళి ఎక్కడైతే ఆ గడ్డలు ఉన్నాయో దాన్ని మనం బయాప్సీ చేస్తాం. సో వీటన్నిటికీ ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇవి ఓకే ఇక్కడ ఒక గడ్డ ఉంది దాన్ని మనం బయాప్సీ చేయడానికి అంతవరకు తీసుకెళ్తాయి మనని, బట్ మనం బయాప్సీ చేయడానికి మన ఫోర్సెప్స్ కానీ మన ఏదైనా ఎక్విప్మెంట్ క్రయోప్రోబ్ కానీ ఇలాంటివి పెట్టినప్పుడు ఏంటంటే ఆ బయాప్సీ చేసే సమయంలో అది ఎగ్జాక్ట్గా ఆ గడ్డను తాకుతుందా లేదా అనేది ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీస్ ఏవి మనకి సరిగా చూపించలేకపోతున్నాయి. సో అందులో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏంటంటే రియల్ టైమ్ ఇమేజింగ్ అంటుంది దీన్ని, ఈ కోన్ బీమ్ సిటీ గైడెడ్ బయాప్సీ అనేది. సో ఈ కోన్ బీమ్ సిటీ గైడెడ్ బయాప్సీ ఏంటి అంటే జనరల్గా మనం పేషెంట్కి బయాప్సీ చేసేటప్పుడు ఈ కోన్ బీమ్ సిటీ స్కాన్ అనేది ఒక సెపరేట్ మిషన్ అండి. అది ఫస్ట్ టైం మనం యశోద హాస్పిటల్స్ ఇండియాలోనే ఫస్ట్ బయాప్సీ మన దగ్గర జరిగింది మొన్న లాస్ట్ వీక్. సో దీని ద్వారా ఏంటి అంటే బయాప్సీ చేసేటప్పుడు కూడా రియల్ టైమ్ ఇమేజింగ్ వస్తుంది మనకి. సో అంటే మనం చూస్తూ బయాప్సీ చేయొచ్చు 3D ఇమేజింగ్ ద్వారా, కరెక్ట్గా ఆ స్పాట్కి రీచ్ అయ్యి సరైన పార్ట్ని తీస్తున్నారా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఆ స్పాట్ని రీచ్ అవ్వటమే కాదు, ఆ స్పాట్ని రీచ్ అయిన తర్వాత మనం చేస్తున్నప్పుడు బయాప్సీ బిట్ కూడా ఆ కరెక్ట్గా ఎగ్జాక్ట్ స్పాట్లోంచి వస్తుందా లేదా అనేది రియల్ టైమ్ ఇమేజింగ్ ద్వారా చూస్తూ బయాప్సీస్ చేసుకోవచ్చు మనం. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే జనరల్గా సిటీ స్కాన్ బయాప్సీ చేసేటప్పుడు బాడీ సిటీ డైవర్జెన్స్ అంటాం, అంటే మనం పేషెంట్ని అనస్థీషియా ఇచ్చి పడుకోబెట్టడం ద్వారానో అట్లా ఏమవుతుందంటే మనకి ఒక 2D ఇమేజింగ్లో చూస్తున్నప్పుడు ఆ గడ్డను మనం రీచ్ అవుతున్నట్టు 2D ఇమేజింగ్ చూపిస్తున్నా కానీ ప్లేన్ మార్చి చూసినప్పుడు ఏమవుతుందంటే అది దానికి యాంటీరియర్గానో పోస్టీరియర్గానో వెళ్తుంది. అందుకే కొన్ని బయాప్సీస్ నెగిటివ్ వస్తాయి. సో వాళ్ళకి మళ్ళీ రిపీటెడ్ బయాప్సీ ప్రొసీజర్స్ అవి లేకుండా, సో ఈ కోన్ బీమ్ సిటీ అనేది రియల్ టైమ్ ఇమేజింగ్ కాబట్టి మనం ఖచ్చితంగా నిర్ధారణకి రావచ్చు. రెండోది ఓన్లీ డయాగ్నోస్టిక్ పార్టే కాదు, ఒకవేళ పేషెంట్స్ కొంతమందికి సర్జరీకి అనుగాని వాళ్ళు ఉంటారు, సో ఈ అనుగాని వాళ్ళని ఏం చేయొచ్చు అంటే మనం క్యాన్సర్ అని అక్కడ నిర్ధారించినప్పుడు, అంటే రోస్ కానీ ఏదైనా చేసి అక్కడ మనం క్యాన్సర్ నిర్ధారించినప్పుడు మైక్రోవేవ్ అబ్లేషన్ క్యాథెటర్స్ అని ఉంటాయి, చిన్న చిన్న గడ్డలు ఏవైతే ఉన్నాయో మనం దాన్ని కంప్లీట్గా అబ్లేషన్ కూడా చేయొచ్చు. అంటే ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ టు ట్రీట్మెంట్ ఒకే సిట్టింగ్లో చేసేయచ్చు పేషెంట్కి. ఓకే, సో దానికి ఉన్న స్పెషల్ అడ్వాంటేజెస్ ఇవ్వండి. ఈ కోన్ బీమ్ సిటీ అనేది వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్ లంగ్ క్యాన్సర్ డయాగ్నోసిస్. ఫస్ట్ టైం మనం లాస్ట్ వీక్ ఒక పేషెంట్ మాల్టా అంటే ఇటలీ దగ్గర ఒక దేశంలో బయాప్సీ చేయించుకోవడానికి నర్స్గా పనిచేస్తున్నారు ఇండియన్ ఫీమేల్. తనకి ఏంటంటే రైట్ అప్పర్ లోబ్లో ఒక చిన్న గడ్డ వచ్చిందని చెప్పి అక్కడ డాక్టర్స్ బయాప్సీ అటెంప్ట్ చేశారు. సో అది పెట్ సిటీ స్కాన్లో పాజిటివ్ వచ్చింది, ఇది క్యాన్సర్ గడ్డ, మీరు సర్జరీ చేయించుకోవాలి అని చెప్పి వాళ్ళు మనకి మన దగ్గరికి రిఫర్ చేయడం జరిగింది. బట్ మేము ఈ కోన్ బీమ్ సిటీ గైడెడ్ లంగ్ బయాప్సీ చేయడం ద్వారా ఏంటి అంటే అది సార్కాయిడోసిస్ అనేది ప్రూవ్ చేయగలిగాం. సో ఆ పేషెంట్ని మనం సర్జరీ నుంచి కాపాడగలిగాం అన్నమాట. అంటే నాట్ ఓన్లీ డయాగ్నోసిస్ చేసి లంగ్ క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించడమే కాదు, కొన్ని గడ్డలు ఏవైతే పెట్ సిటీ స్కాన్లో మనకి లంగ్ క్యాన్సర్ అని అనుమానం వస్తున్నాయో వాటిని మనం కాదు అని కూడా నిర్ధారణ చేయడానికి ఈ పరీక్ష పనికొస్తుంది. ఓకే, ఒకసారి మిస్డయాగ్నైజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా రాంగ్ ట్రీట్మెంట్ జరగకుండా ఉండడానికి కూడా ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. అంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అంటారా? జనరల్గా ఈ కోన్ బీమ్ సిటీ స్కాన్స్ అనేవి ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన స్కాన్ మెషిన్స్ కాదండి, ఆల్రెడీ మన హాస్పిటల్స్లో ఉంటాయి. బట్ కొన్ని కంపెనీస్ ఏంటంటే లంగ్కి సంబంధించి లంగ్ ఆంకాలజీ స్వీట్ అనేది ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి
దాన్ని మనకి ఎగ్జిస్టింగ్గా ఉన్న సీటీ మెషిన్లోకి లోడ్ చేస్తారు వాళ్ళు. సో దీంట్లో అడిషనల్గా మనం వాడే పరికరాలు అంటూ ఏముండో, బట్ ఓవరాల్గా కోన్ బీమ్ సిటీ స్కాన్ ఒక్క పల్మనరీ డిపార్ట్మెంట్కి అయితే మాత్రం కొంచెం ఖర్చు అవుతుంది. బట్ అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లైక్ యశోద హాస్పిటల్స్ డెఫినెట్గా ఈ ఫెసిలిటీస్ ఉండాలి, అందువల్ల మా మేనేజ్మెంట్కి చెప్పి మేము ఇది తెప్పించడం జరిగింది. ఓకే, అయితే లంగ్ క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించగలిగారు అనుకోండి, అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంటే సర్జరీనా, ప్రతి సందర్భంలో ఏ టైప్ క్యాన్సర్ అయినా? ఏదైనా ఏంటంటే క్యాన్సర్ అనే కణం మన బాడీలో ఉన్నప్పుడు సర్జరీ చేసి దాన్ని తీయగలిగితే మనకి అక్కడి నుంచి మళ్ళీ ఉత్పత్తి అనేది జరగదండి. సో సర్జరీ ఎప్పుడైనా ఫస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ లంగ్ క్యాన్సర్కి. కొన్నిసార్లు సర్జరీకి వీల్ గాని పేషెంట్స్ ఉంటారు, వాళ్ళ కోమార్బిడ్ ఎక్కువ డయాబెటీస్, ఎల్డర్లీ ఏజ్ పేషెంట్స్, ఇటువంటి పేషెంట్స్కి మనం ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఇంకా రేడియేషన్ థెరపీ అండ్ కీమోథెరపీ ఇవన్నీ అందరూ ఫాలో అవ్వాల్సిందేనా? అంటే ఇది క్యాన్సర్ని బట్టి డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి, అడినాయిడ్ సిస్టిక్ కార్సినోమా అని, ఇట్లా అవి ఏంటంటే ముఖ్యంగా మన గాలి గొట్టాల్లో అట్లా వస్తాయి. ఎప్పుడైనా సర్జన్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి సర్జరీకి నెగిటివ్ మార్జిన్ అనేది రావాలి, R0 రిసెక్షన్స్ అంటారు. అంటే ఆ ఏరియా ఏదైతే వాళ్ళు కట్ చేస్తున్నారో దాని చుట్టూ వాళ్ళు నార్మల్ టిష్యూ వర్క్ కట్ చేసుకోగలగాలి. ఒకవేళ మార్జిన్ అనేది పాజిటివ్ వచ్చిన సమయంలో ఏంటంటే కొన్నిసార్లు మనం ఈ ఫస్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత కీమోథెరపీ కానీ దాని రేడియేషన్ థెరపీ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. అది మళ్ళీ కేస్ టు కేసు ఉంటుందండి. జనరల్గా లోబెక్టమీసు అంటే లంగ్ లోపల ఉన్న గడ్డలను తీసినప్పుడు ఏంటంటే ఈ మార్జిన్స్ జనరల్గా నెగిటివ్ వస్తాయి, వాళ్ళకి సర్జరీతో అయిపోతుంది. కొన్ని క్యాన్సర్స్లో డెఫినెట్గా సర్జరీ అయిపోయిన తర్వాత ఏదర్ కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్పారు కోన్ బీమ్ సిటీ గడ్డల లంగ్ బయాప్సీ, అలా చేసినప్పుడు చిన్న చిన్న ఉంటే తీసేస్తారు ఎట్ ద సేమ్ టైం అన్నారు, అంటే ఆ ట్రీట్మెంట్ సరిపోతుంది అంటారా? ఇంకా వాళ్ళకి ఇంకా ఫర్దర్గా సర్జరీ ఏమీ అవసరం లేదా? ఈ ట్రీట్మెంట్ అనేది అందరికీ మనం చేయమండి. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఇప్పుడు ఒక 80-85 ఇయర్స్ మేల్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి సర్జరీకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉంటాయో ఇటువంటి వాళ్ళకి మైక్రోవేవ్ అబ్లేషన్ క్యాథెటర్స్ అని ఉంటాయి. సో సర్జరీ చేయాలంటే వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయి, వీళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, సో వీళ్ళకి అనెస్థీషియా రిస్క్ ఎక్కువైపోతుంది. సో ఇటువంటి రిస్క్ కేటగిరీ పేషెంట్స్ని మనం గుర్తించి వాళ్ళకి ఈ అబ్లేషన్ ట్రీట్మెంట్స్ ద్వారా చేసుకోవచ్చు అండి. ఓకే, యూజువల్గా ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో లంగ్ క్యాన్సర్కి ఓన్లీ కీమోథెరపీ మెడికల్ మేనేజ్మెంట్ కూడా చేస్తూ ఉంటారు, అంటే లేట్ స్టేజ్యా ప్రతి సందర్భంలోనూ, లేకపోతే ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ అలానే ఉంటుందా వాళ్ళకి? లేట్ స్టేజ్ క్యాన్సర్స్కి ఎక్కువగా కీమోథెరపీ అవి ఇస్తామండి. ఎర్లీగా డిటెక్ట్ చేసిన లంగ్ క్యాన్సర్ ఎప్పుడైనా సర్జికల్ రిసెక్షన్సే ప్రైమరీ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. బట్ మన కంట్రీలో ఏంటి అంటే మన స్టేజ్ 1-2 లంగ్ క్యాన్సర్ డిటెక్షన్ రేట్స్ చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే ఒకటి మనకి స్క్రీనింగ్ టూల్స్ లేవు, రెండోది స్క్రీన్ చేసినా కానీ టీబీ ఓవర్ల్యాప్ అనేది ఉంది మన కంట్రీలో, మూడోది దాని దగ్గరికి వెళ్ళి మనం బయాప్సీ చేయగలిగిన పరికరాలు కూడా కొంత తక్కువగా ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పేషెంట్ ఎడ్యుకేషన్. వాళ్ళకి మనం కొంతమంది ఏంటంటే తెలిసి కూడా చాలా లేట్ చేస్తూ ఉంటారు, లంగ్స్లో గడ్డలు ఉన్నాయని తెలిసి కూడా అటు ఇటు తిరగటం, 4-5 డాక్టర్ని సంప్రదించడం. ఫస్ట్ మనం అది ఏంటి అని తెలుసుకోగలగాలి, అది క్యాన్సరా కాదా అని తెలుసుకొని, క్యాన్సర్ కాకపోతే మంచిది బట్ క్యాన్సర్ అయితే మాత్రం ఎర్లీ స్టేజ్లో గుర్తించడం ప్రైమ్ ఎయిమ్ అండి లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్కి స్మోకింగ్తో పాటు ఈక్వల్లీ రిస్క్ పొల్యూషన్కి గురవడం, పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వడం కూడా ఉంటుందంటారా? అర్బన్ ఏరియాస్లోనే లంగ్ క్యాన్సర్ ఎక్కువగా గుర్తిస్తున్నారా? ఎస్పెషలీ మన కంట్రీలో లంగ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కూడా చూసుకున్నట్టయితే నాట్ ఓన్లీ స్మోకర్స్, నాన్ స్మోకర్ లంగ్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు పొల్యూషన్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద, మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అవుట్డోర్ ఎయిర్ పొల్యూషనే కాకుండా మన ఓల్డ్ మెథడ్ ఆఫ్ కుకింగ్, ఈ ఇంట్లో పొగొట్టం ఒట్టి ఊదటం ఇటువంటివి కూడా ఇవన్నీ చాలా కార్బన్ పార్టికల్స్ని రిలీజ్ చేస్తాయి. సో మోస్ట్ స్టడీస్ దాంట్లో కూడా ఏంటంటే ఓన్లీ లంగ్ క్యాన్సర్కి స్మోకింగే కాదు, మన కంట్రీలో అవుట్డోర్ అండ్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్గానే గుర్తించారు. ఓకే, అంటే మోరోవర్ అంటే మెయిల్లోనే లంగ్ క్యాన్సర్ మాత్రం ఎక్కువగానే గుర్తిస్తుంటారు? డెఫినెట్లీ అండి, మెయిల్లో లంగ్ క్యాన్సర్ ఎక్కువ గుర్తిస్తూ ఉంటే లంగ్ క్యాన్సర్ అనేది ప్రైమరీ స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్ కాబట్టి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ మెన్ స్మోక్ చేస్తారు. సో అందుకని ఎక్కువగా స్మోకింగ్ మెన్లో ఎక్కువగా చూస్తాం లంగ్ క్యాన్సర్స్. బట్ నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే నాన్ స్మోకర్ ఫీమేల్స్లో ఉన్న లంగ్ క్యాన్సర్స్ మన ఏషియన్ కాంటినెంట్లో కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇంతకుముందుతో పోలిస్తే ఇన్సిడెన్స్ ఎలా ఉందంటారు, ఎక్కువగా ఉందంటారా లంగ్ క్యాన్సర్ కేసెస్? పెరుగుతూ ఉన్నాయా? డెఫినెట్గా పెరుగుతున్నాయండి. పెరుగుతున్నాయి అంటే ఇంతకుముందు ఉన్న టెక్నాలజీ, మన డిటెక్షన్ రేట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు ఏంటంటే ఎక్స్రే బేసో లేకపోతే సిటీ స్కాన్ బేసో చేసి ఇది క్యాన్సరా కాదా అట్లా డిలేస్ ఉండేవి. బట్ ఇప్పుడు ఎవ్రీడే మనకు ఒక న్యూ
ట్రీట్మెంట్ లేకపోతే డయాగ్నోస్టిక్ మోడాలిటీస్ వస్తున్నాయి. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి ఇంతకుముందు లంగ్స్లో గడ్లు ఉంటే ఈబస్ అనేది ఒకటి వచ్చిందండి. సో ఎండోబ్రాంకిల్ అల్ట్రాసౌండ్ అంటాం. సో మనం లోపల నుంచే అల్ట్రాసౌండ్ చేసి దాని ద్వారా కూడా బయాప్సీ చేసి ప్రూవ్ చేయగలుగుతున్నాం. సో ఇట్లాంటి న్యూ అడ్వాన్స్మెంట్స్ ప్లస్ కొత్తగా నావిగేషన్ బ్రాంకోస్కోపీస్ అని వచ్చాయి. అంటే మనకి లంగ్స్లో ఏ పార్ట్లో గడ్డు ఉన్నా కానీ మనకి ఇక్కడ గడ్డు ఉంది అని చెప్పి మనకు అది నావిగేషన్ ద్వారా చూపిస్తుంది, మన జీపీఎస్ నావిగేషన్ లాంటిది. సో ఇట్లాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ రావటం వల్ల ఏంటంటే క్యాన్సర్ డిటెక్షన్ రేట్ కూడా పెరిగింది మన కంట్రీలో. ఓకేనండి డాక్టర్ హరికిషన్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్. లంగ్ క్యాన్సర్ని, ఊపిరితిత్తుల క్యాన్సర్ని కామన్ కాఫ్ అనో, నాగింగ్ కాఫ్ అనో, లేకపోతే టీబీ అనో పొరబడి డిలే చేస్తూ ఉండడం వల్ల దశ మారిపోవడం, స్టేజ్ పెరగడం, లేకపోతే ట్రీట్మెంట్ కష్టతరం అవడం, లేకపోతే ప్రోగ్నోసిస్ కష్టతరం అవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి లంగ్ క్యాన్సర్ మరీ ముఖ్యంగా స్మోకర్స్ మానని దగ్గుంటే తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకు అవసరమైన టెస్టులు చేయించుకోవాలని, నవేడేస్ డయాగ్నోస్టిక్ టెస్టుల్లో కోన్ బీమ్ సిటీ గేడర్ లంగ్ బయాప్సీ అనే టెస్ట్ వల్ల అసలు ఆ క్యాన్సర్ గడ్డ ఎక్కడ ఉంది అనేది రియల్ టైంలో చూడగలిగి కరెక్ట్గా అవసరమైతే వెంటనే ట్రీట్మెంట్ లాగా ఆ చిన్న చిన్న కణితులను కూడా తీసివేయడం జరుగుతుందని యశోద హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ హరికిషన్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.